పద్మ అవార్డ్ ఫంక్షన్స్ సభాధ్యక్షత వహించిన మిత్రుడు జుబ్బల కృష్ణారావు గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పద్మవిభూషణ్ అవార్డులకు అలాగే పద్మ అవార్డులకు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రేవంత్ రెడ్డి గారికి, నా సహచర మంత్రివర్యులు అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, శాంతికుమార్ చీఫ్ సెక్రటరీ గారికి, ముఖ్యంగా ఈరోజు తెలుగు జాతి తెలుగు ప్రజలందరూ గర్వించే విధంగా పద్మవిభూషణ్ అవార్డులు అందుకుంటున్న గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి వారు తెలుగుదనానికి తెలుగు ఉట్టిపడే విధంగా మచ్చలేని రాజకీయ నాయకునిగా ఉపరాష్ట్రపతిగా పనిచేసిన గౌరవ వెంకయ్యనాయుడు గారికి నా పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన, తెలుగు ప్రజల పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే నేను నచ్చే నాయకుడు నా అభిమాన సినిమా హీరో మెగాస్టార్, అంటే నాకు సినిమాలు అంటే బాగా ఇష్టం కాబట్టి చిన్నప్పటికెళ్ళి చిరంజీవి గారు ప్రతి సినిమా చూస్తూ, ఈరోజు వారు పద్మవిభూషణ్ అవార్డు తీసుకున్నప్పుడు వారి సత్కారంలో నేను పాల్గొనడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ, చిరంజీవి గారు వారు ఒక నటుడే కాదు బ్లడ్ బ్యాంక్ లాంటిది ఒక సంస్థను స్థాపించి లక్షలాది మందికి ప్రాణదానం చేసిన ఒక మంచి నాయకుడు, మంచి యాక్టరే కాదు ఒక మానవతావాది, వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వెంకయ్యనాయుడు గారి గురించి నాలాంటి వారు మాట్లాడితే చాలా మంచి మంచిది కాదు, ఎందుకంటే మహోన్నతమైన వ్యక్తి, మచ్చలేని నాయకుడు, తెలుగు రాష్ట్రాలలో వారితో పాటు ఇటీవలనే కీర్తి చేసిన మన జైపాల్ రెడ్డి గారు, ఇలాంటి నాయకుల గురించి చెప్పాలంటే నిజంగా మన అదృష్టం తెలుగు జాతిది తెలుగు నేలది. వారు రాజకీయాలే కాకుండా స్వర్ణ భారతి ట్రస్ట్ స్థాపించి ఎంతోమందికి సేవలు అందిస్తున్న వెంకయ్యనాయుడు గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వారు నిన్న నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ, అలాగే ఈరోజు ఇంకా ఇతర పద్మశ్రీ అవార్డులు అందుకున్న కళాకారులు, ముఖ్యంగా మా జిల్లాకు మా గ్రామానికి మా పక్క గ్రామానికి చెందిన మా గురువర్యులు కూరళ్ళ విఠలాచారి గారికి ముందుగా పాదాభివందనం తెలియజేసుకుంటూ, నారుతో పాటు ఆనందాచారి గారు, కొండప్ప గారికి, ఉమా మహేశ్వరి గారికి, గడ్డం సమ్మయ్య గారు, కితాబత్ సోమాలారి గారికి, వీరందరూ కూడా నా పక్షాన మా ప్రభుత్వం పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రాబో కాలంలో మా తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం ఇటీవలనే మా గౌరవ ముఖ్యమంత్రి గారు అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని గద్దర్ పేరుగా మార్చి మరొక తెలుగు సినిమా ఇండస్ట్రీని కానీ తెలుగు కళాకారులను కానివ్వండి తెలంగాణలో ప్రోత్సహించడానికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పి సినిమాటోగ్రఫీ మంత్రిగా మీ అందరూ కూడా హామీ ఇచ్చుకుంటూ, మరొకసారి పద్మవిభూషణ్ అవార్డు తీసుకున్న గౌరవ వెంకయ్యనాయుడు గారికి, మా హీరో మా అభిమాన నాయకుడు చిరంజీవి గారికి మరొకసారి శుభాకాంక్షలు, అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు గౌరవ మంత్రివర్యులకు ధన్యవాదాలు చెబుతూ, ముఖ్యమంత్రి గారు మొన్న అడవి తల్లికి నిలయమైన నాగోబా అక్కడ అడవి బిడ్డలతో మాట్లాడుతున్నప్పుడు ఉప ముఖ్యమంత్రి గారి గురించి ఒక మాట అన్నారు, మన భట్టి గారు వట్టిగా రారు గట్టిగా సాయం చేస్తారు అని. అలాంటి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు భట్టి విక్రమార్క మల్లు గారి సందేశం.